ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విజయవాడ వరదల తర్వాత వర్షాలు అంటేనే ఏపీ ప్రజలు వణికిపోతున్నారు ఎత్తితే హడలిపోతున్నారు అలాంటిది గత రెండు రోజులుగా భారీ వర్షాలు రాష్ట్ర ప్రజలను భయపెడుతున్నాయి బంగాళాఖాతాల్లో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు అన్నమయ్య తిరుపతి కడప బాపట్ల ప్రకాశం పల్నాడు ఒంగోలు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరింది మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్కు కూడా అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తీర ప్రాంతాలు అల్లకల్లురంగా మారాయి ముందు జాగ్రత్తగా ముప్పు పంచుకున్న ఉన్న ప్రాంతాల్లో ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు నైరుతి బంగాళాఖాతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడింది వాయువ్య దిశగా గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం చెన్నైకి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి ఆరు నాలుగు వందల అరవై కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు బుధవారం వైఎస్ఆర్ జిల్లా చిత్తూరు అన్నమయ్య తిరుపతి ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో ఒక్క రోజులోనే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడవచ్చని అంచనాలు వేస్తున్నారు ఇక బాపట్ల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులకు అధికారులు సూచించారు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు వాయుగుండం గురువారం రోజున నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది తీరం దాటే సమయంలో నెల్లూరు ప్రకాశం చిత్తూరు వైఎస్సార్ జిల్లాలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమతో ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెబుతోంది అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలు నేడు రేపు కూడా ఇవే తరహా పరిస్థితులు ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు భారీ వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉంది బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసినట్లుగా వెల్లడించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన విధంగా రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు లోతట్టు ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను రెడీగా ఉంచారు ప్రత్యేక బృందాలతో అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు